Now we want to discuss about the anomalous behavior of water. Okay, so anomalous behavior of water. నీటి అసంగత వ్యాకోచము. నీటి అసంగత వ్యాకోచం. ఓకే, జనరల్లీ ఆన్ హీటింగ్ సబ్స్టెన్సెస్ ఆర్ ఎక్స్పాండ్స్. అంటే సాధారణంగా మనం వేడి చేయడం వల్ల మనకి ఏదైనా వస్తువు అనేది మనకి వ్యాకోచించడం అనేది జరుగుతుంది. బట్ హీట్ కాంట్రాస్ట్ ఫ్రమ్ హీటింగ్ 0 to 4 degrees Celsius, అంటే 0 degrees Celsius నుంచి 4 degrees Celsius వరకు వేడి చేసినప్పుడు నీరు అనేది ఫస్ట్ ఏమవుతుందంటే సంకోచించడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ద వాటర్ విల్ బి ఎక్స్పాండ్స్, అంటే 4 degrees Centigrade తర్వాత నీరు అనేది మనకి వ్యాకోచించడం అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలంలో మనకి వాటర్ తీసుకున్నట్టయితే, అంటే సముద్రంలో వాటర్ కానీ లేదా నదుల్లో వాటర్ కానీ మనం తీసుకున్నట్టయితే, ఈ వేడికి అది ఏమవుతుంది, జస్ట్ ఆవిరి కింద మారి పైకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది. ఇన్ కోల్డ్ కంట్రీస్ జనరల్లీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది లేక్స్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ ఐస్ ఇన్ వింటర్ సీజన్. అంటే సాధారణంగా మనం చూసినట్టయితే మనకు కూడా ఎండాకాలంలో బాగా వేడిగా ఉంటుంది. అందువల్ల ఏంటని చేస్తుంటే ఈ నదుల్లో నాట్లో కూడా నీటి మట్టం మనకు తగ్గిపోతుంది. అంటే అక్కడ ఉన్న ఆ వాటర్ అనేది వేపర్ కింద మారి పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది, అంటే వ్యాకోచన చెందడం అనేది జరుగుతుంది. అదే చలికాలం మనం తీసుకున్నట్టయితే ఆ తీసుకున్న వాటర్ అంతా కూడా మనకి చాలా కూల్గా ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంకులో వాటర్ మనం స్నానం చేసినట్టయితే చల్లగా ఉండడం, లేదా బకెట్ అయితే దేనితో వాటర్ బయట పెట్టినట్టయితే అది బాగా చల్లగా అయిపోవడం జరుగుతుంటుంది. ఇప్పుడు శీతాకాలంలో చూసినట్టయితే ఇదే మన కోల్డ్ కంట్రీస్ చూసినట్టయితే, అంటే కొన్ని ఏరియాల్లో మనకి బాగా చలిగా ఉండడం అనేది జరుగుతుంది. సో అటువంటి మన కంట్రీలో చూసినట్టయితే ఇటువంటి వింటర్ సీజన్ వచ్చినప్పుడు ఆ చలి అనేది ఇంకా ఎక్కువగా పెరుగుపడడం అనేది జరుగుతుంది. అంటే సాధారణంగా మనకి ఈ మంచు ఎలాగ కురుస్తుందో అక్కడైతే మనకి ఐస్ అనేది డైరెక్ట్గా మంచు రూపంలో కిందకి కూడడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మనం టీవీ లాట్లో చూస్తుంటాం ఎక్కువగా, బీబీసీ ఛానల్లో కానీ లేదంటే ఎన్జీసీలో కానీ ఇటువంటి వాటిలో మనం చూస్తున్నాడు, లేదంటే మనకి న్యూస్లో చెప్పడం అనేది జరుగుతుంటుంది. సో అందులో మనం చూసినట్టయితే ఈ ఐస్ పడడం వల్ల మన కార్లు కానీ ఇలా తిల్లులు కానీ మూసిపోవడం చేయడం చేతనం ఇటువంటి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకేనా, సో అదే విధంగా మనం తీసుకున్నట్టయితే సాధారణంగా ఏదైనా ఒక లేక్ తీసుకున్నాం, అంటే ఒక సరస్సు ఏదైనా ఇలా తీసుకున్నాం, తీసుకున్నట్టయితే దీంట్లో మొత్తం అంతా మనకి ఏంటంటుందని చేస్తారంటే వాటర్ అనేది ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇలా మనం వాటర్ తీసుకున్నట్టు ఏమవుతుందని చేస్తానంటే కోల్డ్ కంట్రీస్లో జనరల్గా మనకి మార్నింగ్ కొంచెం టెంపరేచర్ ఉంటుంది, సాయంత్రం అలాగ టైం అవుతున్న కొద్ది మనకి ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అలా డిక్రీజ్ అనేది మనకి ఏమవుతుందని చేస్తానంటే ఈ అట్మాస్ఫియర్లో ఉన్న టెంపరేచర్ని, అంటే వాతావరణంలోని ఉష్ణోగ్రతని ఈ పైన ఉన్న ఈ లేయర్స్ అనేవి అబ్జార్బ్ చేసుకోవడం అనేది జరుగుతాయి, అంటే శోషించుకోవడం జరుగుతాయి. సో అలా శోషించుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ తీసుకున్న పైనున్న ఈ వాటర్ అనేది మనకి కొంచెం కూల్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ వాతావరణం మనకి సాయంత్రం అయ్యే కొద్ది, అంటే కాలం అలాగే ఈవినింగ్ అయ్యే కొద్ది మనకి వాతావరణంలో ఉష్ణోగ్రత అనేది తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ టెంపరేచర్ డిక్రీజ్ అవ్వడం వల్ల కోల్డ్నెస్ అనేది పెరుగుతుంది, అంటే చల్లదనం అనేది పెరుగుతుంది. ఆ చల్లదనాన్ని మనం తీసుకున్న రివర్స్ లేదా లేక్స్ ఈ పైన ఉన్న ఆ పొర అనేది శోషించుకుంటుంది. సో అబ్జర్వ్ చేసుకోవడం ఏమవుతుందని చేస్తానంటే ఈ లేయర్స్ అనేవి మనకి కూల్గా మారిపోతాయి. సో ఎప్పుడైతే కూల్గా మారిపోయాయో, ద కోల్డ్ వాటర్ హ్యాస్ మ్యాక్సిమం డెన్సిటీ దాన్ ద హాట్ వాటర్. అంటే సాధారణంగా చల్లని నీరు అనేది వేడి నీటి కంటే మనకి తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, కాబట్టి అది సాంద్రత ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందని చేస్తానంటే ఈ కోల్డ్ వాటర్ అనేది ఇలాగ కిందకి దిగడం అనేది జరుగుతుంది. సో ఇది కిందకి దిగినప్పుడు ఏమవుతుంది, ఈ కింద ఉన్న వాటర్ని పైకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కింద ఉన్న వాటర్ ఈ పైకి వెళ్ళడం అనేది జరిగింది. మళ్ళీ ఇది పైకి వెళ్ళే లోపు ఏమవుతుంది, మనకి క్రమేపీ టైం తగ్గుతుంది, కాబట్టి ఇంకా మనకి చల్లదనం అనేది తగ్గుతుంది. ఓకేనా, అంటే పెరుగుతుంది చల్లదనం అనేది పెరుగుతుంది, అంటే ఉష్ణోగ్రత బాగా తగ్గి చల్లదనం పెరగడం వల్ల ఏమవుతుందని చూస్తానంటే ఈ నెక్స్ట్ ఈ పైకి వెళ్ళిన లేయర్స్ మళ్ళీ మనకి ఏమవుతాయి, ఇంకా కూల్గా తయారవుతాయి. కూల్గా తయారవడం వల్ల ఏమవుతుందని చూస్తానంటే ఈ వాటర్ మళ్ళీ ఇలా కిందకి రావడం, మళ్ళీ ఈ వాటర్ ఇలా పైకి పడడం జరుగుతుంటుంది. ఈ ప్రాసెస్ అంతా ఎంతవరకు జరుగుతుంది అని చేస్తానంటే, ఎప్పుడైతే మనకి తీసుకునే అట్మాస్ఫియర్లో టెంపరేచర్ అనేది బాగా బిలో, అంటే చాలా తక్కువకి వచ్చేసిందో, ఆ తక్కువకి వచ్చే వరకు కూడా ఈ ఫెనామెనన్ ఎలా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. జరిగినప్పుడు ఎప్పుడైతే మినిమం టెంపరేచర్కి వస్తుందో, అంటే జనరల్గా 0 degrees Celsiusకి వస్తుందో, ద అప్పర్ లేయర్ ఆఫ్ ది గివెన్ లేక్ ఆర్ ద రివర్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ ఐస్. అంటే మనం తీసుకున్న ఈ నదులు లేదా సరస్సుల యొక్క ఆ పై పొర మనకి ఏమవుతుందని చేస్తానంటే, ఆ పైపర్ మనకి ఏమవుతుందని చూసినా ఐస్ కింద మారిపోతుంది. సో ఎప్పుడైతే ఐస్ కింద మారిపోయిందో,
ఓకే, ఇది ఐస్ కింద మారిపోయిందో. ఐస్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. అంటే ఐస్ అనేది మనకి ఉష్ణానికి ఒక బంధకం కింద పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే బంధకం కింద పనిచేస్తుందో, ఇట్ డస్ నాట్ అలౌ ద కోల్డ్నెస్ ఇన్ టు ద వాటర్ బిలో ద లేయర్స్. అంటే ఈ కిందనున్న, అంటే ఈ పైన తీసుకున్న పొరకి కిందనున్న ఈ పొరలకి ఆ ఉష్ణోగ్రత అనేది పంపించడం అనేది జరగదు. సో ఏమైంది, ఇది ఐస్ కింద మారిపోయింది. సో ఇది ఐస్ ఉంది కాబట్టి ఏమవుతుంది, జనరల్గా ఇది మనకి 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్నట్టు ఉంటుంది. సో దీని కింద ఉన్న ఈ లేయర్ ఏమవుతుంది అని చేస్తానంటే 1 డిగ్రీ సెల్సియస్, అలాగే మనం ఇక్కడ తీసుకున్నట్టయితే 2 డిగ్రీ సెల్సియస్, అలా తీసుకున్నట్టయితే 3 డిగ్రీ సెల్సియస్, సో లాస్ట్కి 4 డిగ్రీ సెల్సియస్. ఇలా మనకి ఈ అప్పర్ లేయర్ నుంచి కిందకి వెళ్తున్న కొద్దీ మన టెంపరేచర్ గ్రాడ్యువల్గా పెరగడం అనేది జరుగుతుంది. సో ఇలా పెరగడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అని చేస్తానంటే, ఆక్వాటిక్ యానిమల్స్ ఉంటాయి, అంటే ఫిషెస్ కానీ వాటర్ స్నేక్స్ కానీ ఫ్రాగ్స్ కానీ ఇటువంటి అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటి, జలచరాలు, అంటే వాటర్లో సర్వైవ్ అయ్యే కొన్ని రకాల జీవులు అనమాట. సో ఇవన్నీ ఏమవుతాయని చేస్తానంటే, ఈ టెంపరేచర్ దగ్గర మనకు వాటర్ అనేది ఏ విధంగా ఉంటుంది కాబట్టి, అంటే లిక్విడ్ షేప్లో ఉంటుంది కాబట్టి, సో ఆ స్టేట్లో మనకి అవన్నీ కూడా సర్వైవ్ అవడం అనేది జరుగుతాయి, అంటే జీవించగలుగుతాయి. అంటే ఈవెన్ ద టాప్ లేయర్ ఆఫ్ ది లేక్స్ ఆర్ రివర్స్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ ఐస్ ఇన్ కోల్డ్ కంట్రీస్ ఇన్ వింటర్ సీజన్, దెన్ ద బిలో లేయర్స్ ఆర్ యాజ్ యూజువల్లీ ఇన్ ద లిక్విడ్ స్టేట్. దట్స్ వై ద ఆక్వాటిక్ యానిమల్స్ ఆర్ సర్వైవ్. అంటే మనం తీసుకున్న ఈ కోల్డ్ చలి ప్రదేశాల్లోనూ మనకి ఈ శీతాకాలంలో ఉష్ణోగ్రత బాగా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ నదులు సరస్సుల యొక్క పైన ఉన్న లేయర్ అనేది ఏమవుతుందంటే అది ఐస్ కింద మారిపోతుంది. ఐస్ ఇస్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. అంటే ఐస్ అనేది ఉష్ణాన్ని తనకుండా ప్రసారం చేయదు. కాబట్టి ఏంటంటే దీని కింద ఉన్న ఈ పొరలన్నీ కూడా మనకి యాజ్ యూజువల్గా వాటర్ కింద ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి దీంట్లోనూ ఈ తాలూకు జీవజాలాలు అంటే జలచరాలు అన్నీ కూడా మనకి సర్వైవ్ అవ్వడం జరుగుతుంటాయి. సో ఇక్కడ మనం తీసుకునే ఈ తాలూకు టెంపరేచర్ ఏమన్నా 4 డిగ్రీ సెల్సియస్ అన్నాం. కాబట్టి ఏమవుతుందని చేస్తానంటే, వాటర్ హ్యాస్ మ్యాక్సిమం డెన్సిటీ అట్ 4 డిగ్రీ సెల్సియస్. వాటర్ హ్యాస్ మ్యాక్సిమం డెన్సిటీ, వాటర్ హ్యాస్ మ్యాక్సిమం డెన్సిటీ ఓకే అట్ 4 డిగ్రీ సెల్సియస్. దట్స్ వై దిస్ ఫెనామినాన్ ఆఫ్ వాటర్ ఈజ్ కాల్డ్ యాజ్ ద అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్. అంటే ఈ నీటికి ఉండే ఈ తాలూక ధర్మాన్ని మనం ఏంటంటాం చేస్తే అసంగత వ్యాకోచము చేసి చెప్తారు. ఓకేనా, ఈ విధంగా మనం దీన్ని రాసుకోవచ్చు. మెయిన్ ఈ పాయింట్ మనకు పడాలి. సో ఈ డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. సో ఈ పాయింట్ ఓన్లీ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. ఇందా మనం చెప్పుకున్న ఎక్స్ప్లెనేషన్ అంతా రాసినందుకు 2 మార్క్స్ ఉంటుంది. సో 4 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ లెసన్లోను. ఓకేనా, కాబట్టి దీని మీద కొంచెం ఫోకస్ చేయండి, ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.